నేను మొదటి నుండి కూడా అధికారులని చాలా గౌరవిస్తాను, నా దగ్గర పెట్టుకుంటాను, చాలా మర్యాద ఇస్తాను. అది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది. కానీ ఇంక చంద్రబాబు శిష్యుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ఆయన ఏమైపోయినాడని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిన తర్వాత, ఐటీ అధికారులే ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని కూడా అడుగుతున్నాం. ఆయన శిష్యుడే కదా, ఆయనకు అవసరమైనప్పుడల్లా సూట్ కేసులు పంపిస్తుంటాడు చంద్రబాబు. వాడుకోవడం వదిలేయడం చంద్రబాబు నైజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి, ఏం మాట్లాడతారో చెప్పాలి కదా. చంద్రబాబు కొడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకు తినేశారు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే బయట పెట్టారు. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తాడా? ఏ విధమైనటువంటి స్పందన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. చంద్రబాబు సమాధానం చెప్పాలి, లోకేష్ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అంతే తప్ప బయట వాళ్ళని తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు కదా. మేమైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తానే ఉన్నాం, ఆరోపణలకి కట్టుబడి ఉన్నాం, సాక్ష్యాధారాలతో కూడా నిరూపించాం. ఏం అమరావతి, ఎవరు ఉన్నాయి అమరావతి చుట్టూ భూములు, అదొక పెద్ద స్కామ్. అది అక్కడ రైతులు స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళని మేము అనట్లేదు. ఎవరు కొన్నారు? 1000 ఎకరాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నారు? అమరావతి అక్కడే పెట్టబోతున్నామని చెప్పేసి భూములు కొనిపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? వల్ల దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, లోకేష్ ని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ ఐటీ దాడులు చేసి ప్రకటించారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పేదలకు అదంతా కూడా తిరిగి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ముందుకు రావాలి. ఇంకొక మాట కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఈయన బయటకు వచ్చేస్తా అంట. ఎవడు చెప్పాడు భారతీయ జనతా పార్టీతో కలుస్తున్నామని? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించి తెలుగుదేశానికి సంబంధించిన మానస పుత్రిక ఈనాడులో రాశారు వేరే విధంగా. దాన్ని కూడా మా బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఖండించారు, లెటర్ రాశారు రామోజీరావు గారికి. నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను పంపించిన లెటర్ కూడా మీరు ప్రముఖంగా ప్రకటించాలి ఈరోజు ఈనాడులోనని చెప్పి పంపించడం జరిగింది. మేము చెప్పామా, మేము కలిస్తే అంట ఈయన వెళ్ళిపోతాడంట. ఈయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు, ఎన్ని పార్టీలతో తాలిబొట్టు కట్టించుకున్నాడు, ఎంతమందికి విడాకులు ఇచ్చాడు, నీ బ్రతుకెంత, నువ్వెంత పవన్ కళ్యాణ్, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతావు. ఇప్పుడు నీ స్టాండ్ ఏందో చెప్పు. చంద్రబాబు లోకేష్ దగ్గర డబ్బులు దొరికాయి, వాళ్ళ పిఏ దగ్గర 2000 కోట్లు డబ్బు దొరికింది. దీని మీద నువ్వు ముందు స్పందించు. ఏడు ఎవరు బీజేపీతో కలవడంలా, ఇంకొకరితో కలుస్తామని మేము చెప్పలా. మా స్టాండ్ మాదే, మా స్టేట్ లో. నీదేంది చెప్పు ముందు. జై జనసేన, నా పేరు రామకృష్ణ అండి, మాది భీమవరం. రాత్రి ఒక వీడియో చూశాను నేను, మా నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే గారు అంట, ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి కోసం కొన్ని విమర్శలు చేశారు. పెళ్లిళ్ళు అంటున్నారు, ప్యాకేజీలు అంటున్నారు, పార్టీకి తాళ్ళు అంటున్నారు. సార్, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. మాకు మీ మీద కొన్ని డౌట్లు ఉన్నాయి సార్, క్లియర్ చేయండి సార్. మీరు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి పదవి తీసుకున్నారు, తీసుకున్నారు మీరు ప్రజలకు ఉపయోగపడే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఎగ్గొట్టి హైదరాబాద్ లో మీకు ఉన్న రామోజీ ఫిలిమ్స్ వెనకాల మీకు ఉన్న గెస్ట్ హౌస్ లో మీరు చేసిన రసాల గురించి చెప్పాలి సార్. మీరు ఎవరెవరితో సహజీవనం చేశారు అవి కూడా చెప్పాలి సార్. అది కాకుండా ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. అవును సార్, ప్యాకేజీలు మీరే చెప్పాలి. టీడీపీ నుంచి జంప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి, ఎంత ప్యాకేజ్ ఇచ్చారు మీకు తెలుసు. టీడీపీలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. దానికోసం నిజమైతే మీరు చెప్పాలి, లేదా చంద్రబాబు గారు చెప్తారులే ప్యాకేజ్ ఇచ్చారో లేదో అని. ప్రజలకు తెలుసు ఇచ్చారో లేదో, అందరికీ తెలుసు. ప్లస్ పార్టీలు మారడం కోసం మీరే చెప్పాలి సార్ మాకు. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని చెప్పి
టీడీపీ నుంచి వైసీపీ దగ్గర పోయారు, ఎమ్మెల్యే బాగా తీసుకున్నారు, మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడమే. తమ రాసేల గురించి ముందు చెప్పండి సార్, ప్రజలందరికీ తెలియదు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట, అలా ఉంది మీరు చెప్పేది. మీరు చేసిన పనులు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సార్. అయ్యో, ముందు మీ నాయకుడి కోసం చెప్పండి సార్. మీరు మీ నాయకుడి కోసం, జగన్ రెడ్డి గారి కోసం కొన్ని మంచి పనులు చెప్పండి, చేసిన మంచి పనులు చెప్పండి సార్. 16 ఏళ్ళు జైల్లోకి వెళ్ళొచ్చారు, ఎందుకు వెళ్ళొచ్చారో మీరే చెప్పాలి. 11 కేసుల్లో 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, అవి కూడా ఎందుకో చెప్పాలి, మీరే చెప్పాలి. ప్లస్ బ్లాక్ మనీ ఎక్కడెక్కడ తరలించారు అవి కూడా మీరు చెప్పాలి సార్, అవి కూడా తెలిసే ఉంటాయి కదా మీకు. అవి చెప్పరు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం విమర్శిస్తారు. మా నాయకుడు నిజాయితీ ఏంటో మాకు తెలుసు సార్. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పకపోవచ్చు మీ అందరికి, జనసైనికుడిగా మేము మట్టుకు ఊరుకాము. మీరు ఇంకొకసారి గనక పవన్ కళ్యాణ్ గారి గురించి గనక తప్పుడుగా వాగితే మొత్తం మీరు చేసే రాజకీయాలు మొత్తం పేర్లతో సహా బయట పెట్టవలసి ఉంటుంది. జాగ్రత్త. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.